హలో గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఏమా టీ ఏంటి ఇలా ఉంది? నువ్వు తాగి చూడు ఒకసారి. ఈ హోటల్లో టీ నేను తాగనండి. చూడండి ఈ హోటల్లో టీ వాడు తాగడంట, మనం తాగ. నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను. ఇదిగో ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పాయసం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఏంటి పంతులు 10,000 తీసుకున్నావు, 7 రోజులు అయిపోయాయి. అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకో 5 నిమిషాలు చూస్తాను సంబంధం. మరి నువ్వేమో తాడు చెట్టంతో, కనీసం నీకు కొబ్బరి చెట్టంతో ఉండాలి కదా పెళ్లి కూతురు. కొంచెం టైం పడుతుంది. కుదరదు. ఎక్స్క్యూజ్ మీ సార్, బయట మీ కార్ అడ్డుగా ఉంది, కొంచెం పక్క పెట్టండి. ఇక్కడే ఉండు. ఏమండి ఈ విధవకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 చంపేశాడు, 4 పెళ్లి కావాలంట, కాదంటే కత్తి చూపిస్తాడు. ఏ ఈ కత్తి చూస్తే మేమేమన్నా భయపడతాం అనుకున్నారా? మేము తరతరాల నుంచి చూస్తున్నాం వేధవ కత్తులు. ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్లో చెప్పాననుకోండి, వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చితక్ కొట్టి వదిలి పెడతారు. అంతటితో ఆగరు, పైనుంచి ఉరిదీసి వదిలి పెడతారు. అయినా నీ చెప్తున్నానంట నా కర్మ కాకపోతేను. నీకేమో అర్థమై చావదు. నీకేమన్నా తెలుగు తెలుసా? తెల్ల వేధవ నువ్వు నీ 3 పిల్లల్ని చంపేశావంట, ఆ విషయం పోలీసులకు చెప్పి నిన్ను ఉరితీ ఇస్తాడంట. జంపురా రే పంతులు, ఆగరా రే, 7 కోట్లు పడతాయిరా నీకు. ఆగరా, వీడు అయిపోయాడు. మీరు చెప్తున్న మనిషిని నేను చూడలేదు సార్. ఏమండి రామానాయుడు గారి మీద ఏది? ఏమిటండి సార్? అతను పట్టుకోడు సార్, వదలకండి సార్. ఏమన్నా దాంట్లో ఏముంటాయండి అమ్మాయిల ఫోటోలు? ఈ అమ్మాయిలంతా ఎవరు, ఏం చేస్తుంటారు? సార్ నా దగ్గర 10,000 తీసుకున్నాడు సార్, సూపర్ ఫిగర్ ని సెట్టింగ్ చేస్తానని. సెట్ చేస్తాడా? యా చేస్తా ఉంటే మా కుల వృత్తి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ఏంటండి, మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, మేం చేస్తున్నారు, మా పిల్లలు చేస్తారు. కుల వృత్తి అంట ఇక వీడితో డిస్కషన్స్ అనవసరం, కానీ ఎక్కించేద్దాం. ఏంటి ఎక్కించేది? బైక్ ఎందుకు? స్టేషన్ కి. స్టేషన్ కి ఎందుకయ్యా? అక్కడ సెటప్ చేద్దామని. ఓహో సెటప్ అయితే పర్వాలేదు, రండి సార్. సెటప్ అంటే పెళ్లి సెటప్ అనుకుంటున్నాడు, అయిపోయాడు. దెబ్బలంటే ఏంటో అనుకున్నాను. అమ్మా డ్రెస్ నలకుండా కుళ్ళ పొడి సుద్దులు పెట్టారేంటి అమ్మా? ఏంటైనా ఊళ్ళో వాళ్ళ ఫోటోలు అన్నీ నా దగ్గర ఉంటే నా ఫోటో పోలీస్ స్టేషన్లో పెడుతున్నారేమిటి?